subscribe to our channel and press the bell icon for the latest updates. తెలుగు ప్రజలందరికీ నమస్కారం అండి. ఈరోజు ఓటింగ్ మొదలైంది మన తెలుగు రాష్ట్రాల్లో. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు జరగ మొదలు కాగానే వేట గొడవలతో దాడులు జరుగుతుంది. చాలామంది అంటే ఇద్దరు ముగ్గురు చనిపోయారు వైసీపీ కార్యకర్తల దాడిలో. తెలుగుదేశం వాళ్ళు ఇద్దరూ కూడా ఫ్యాక్షన్ రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారు. ఈ ఫ్యాక్షన్ రాజకీయం అని పవన్ కళ్యాణ్ గారు మొత్తుకున్నారు తన పోరాట యాత్రలో మొత్తం. కానీ ఈ ప్రజలకి ఇంకా కొంతమందికి అర్థం కాలేదు. ఇద్దరు దొంగలే, తెలుగుదేశం వారు దొంగలే, వైసీపీ కార్యకర్తలు ఇలా చేస్తారని తెలుసు. ఇలా రౌడీలు ప్రోత్సహిస్తారని, ఇలా మా మర్డర్లు జరుగుతాయని తెలుసు. కానీ చంద్రబాబు నాయుడు ఏమనుకున్నాడు, పోలీసులతోటి ఎలక్షన్ క్యాంపెయిన్కి ఎలక్షన్లో నడిపించుకుందాం అనుకున్నాడు. ఎస్పీల ద్వారా, ఈ యొక్క డీజీపీల ద్వారా నడిపించుకుందాం అనుకున్నాడు. దీనికి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, కేసీఆర్ ద్వారా ఇద్దరు కలిసి లోపాయకారంగా బీజేపీతో ఒప్పందం కూర్చుకొని మేము బయట నుంచి నీకు సపోర్ట్ చేస్తాము, మా ఎంపీలందరూ నీకే సపోర్ట్ చేస్తారు, నువ్వే నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ నరేంద్ర మోడీతో ఒప్పించుకుని ఈసీ ద్వారా, ఎలక్షన్ కమిషన్ ద్వారా డీజీ ఇక్కడ ఎస్పీలని అన్ని అందరినీ ట్రాన్స్ఫర్ ఆగమేగాల మీద మార్చేశారు. మార్చేసి వాళ్ళకి ఫేవర్గా ఉన్న వాళ్ళని వేసుకున్నారు. దీనివల్ల ఏమవుతుందండి, ఒకరు అధికారం మదంతో, చంద్రబాబు నాయుడు అధికార మదంతో పోలీసులతోటి ఎలక్షన్కి వెళ్దాం అనుకున్నాడు. ఆయనకి వాళ్ళు గెలవడం, ఈ జగన్మోహన్ రెడ్డి గారు వారికి గెలవడం తెలుసు. కానీ ఈ ఎస్పీలు మార్చేస్తే వేరే ఎస్పీలు ఉంటే మనం దౌర్జన్యం చేసి, రౌడీ చేసి, గూండాయం చేసి ఈ యొక్క ఏమంటుంది దీన్ని బూత్ క్యాప్చర్లు చేసుకుని గెలుద్దామని ఆయన ఆశ. ఇద్దరు ఇటువంటి అవినీతి పరులు, గోండా పరులు, ఫ్యాక్షన్ పరులు ఉండకూడదని పవన్ కళ్యాణ్ గారు ప్రతిరోజు మొత్తుకున్నాడు, ప్రతి మీటింగ్లో మొత్తుకున్నాడు. వీళ్ళు ఇంతవరకు అర్థం చేసుకోలేదు. చూసాక ఎంతమంది చనిపోతున్నారు అన్యాయంగాను. నేను అదే చెప్తున్నానండి, ఇప్పటికైనా మారండి ప్రజలారా. ఈ యొక్క చేతులు కాలు లేదు, ఆకులు పట్టుకు ప్రయోజనం లేదు. ఈ ఆఖరి నిమిషంలో అయినా కొత్త మారి పవన్ కళ్యాణ్ ఓటేసి ఆ యొక్క ఈ ఇద్దరు రౌడీలు ఇద్దరు రాకుండా మన ప్రశాంతంగా బతకడానికి అనుకూలంగా ఉండాలని కోరుకుంటున్నాను. దానికి మీరందరూ సహకరించాలి. ఏమయ్యా పోసాని కృష్ణమురళి, ఎక్కడున్నావు? ఇది నీ జగన్మోహన్ రెడ్డి రాజకీయం కనిపిస్తుందా? మీ జగన్మోహన్ రెడ్డి యొక్క గొప్పతనం ఎంత గొప్పవడం అయ్యా, జీవిత రాజశేఖర్లో చూడండి ఇలా దౌర్జన్యం మా మడలు చేస్తున్నారు మీ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు. అమ్మా జయసుధమ్మ చూడమ్మా ఒకసారి, అయ్యా ఆలి చూడు ఎంత దౌర్జన్యం నడుస్తుందో. వీళ్ళ సర్టిఫికెట్లు ఇస్తారు. ఓ శ్రీరెడ్డి ఒక బజారు దానా చూడు, ఎంత దారుణం జరుగుతుందో చూడు. నువ్వు సర్టిఫికెట్లు, మీరందరూ సర్టిఫికెట్లు చేస్తారు. ఓ పనికి మాల దానా నువ్వు, మా పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతే తిరుపతి కొండ మీద అంగప్రాక్షణ చేస్తావా నువ్వు? నీ అమ్మ అసలు ఎంత చూస్తూ ఉండు. నేను ఆల్రెడీ చేసి వచ్చా, తిరుమల కొండకి వెళ్ళి తిరుమల శ్రీవారికి నేను అంగప్రాక్షణ చేసి మొక్కుకున్నా. నా పవన్ కళ్యాణ్ గెలవాలి, నా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుని అంగప్రాక్షణ చేసి వచ్చా. నాది గెలుస్తో నీది గెలిచి చూద్దాం. నిన్ను ఏమవుతావు, నీ బతికేవద్దు చూడు. కొద్ది రోజుల్లో పనికి మళ్ళీ దాని సొంత తల్లిదండ్రులు గౌరవించలేకుండా తల్లిదండ్రులు బజారుకి ఇచ్చి ఒక బజార్దానిలో తిరుగుతూ విచ్చలవిడిగా శృంగారం చేసుకుంటూ ఒక పశువులాగా పేరు చేస్తూ ఒక పశువు పక్షుల కన్నా హీనంగా బతుకుతూ నీది ఒక బతుక శ్రీరెడ్డి, అంత హీనంగా బతికే నువ్వు కూడా సపోర్ట్ చేస్తావు. సరే, ఈ సీది జీవిత రాజశేఖర్ కానివ్వండి, ఆలీ కానివ్వండి, మోహన్ బాబు కానివ్వండి, జయసుధ కానివ్వండి, ఎవరైనా సరే, పోసాన కృష్ణమూర్తి కానివ్వండి, ఆడు చిన్ని కృష్ణ గారు కానివ్వండి, ఆఖరి దాసరి కిరణ్ కుమార్ లుచ్చా నా కొడుకు అనకూడదు కానీ, ఇడి అవ్వ బతికావు, చిరంజీవి గారి అభిమానంతో బతికావు, నువ్వు కూడా మాట్లాడుతున్నావు మెగా ఫ్యామిలీ ఓటేది నీ అవ్వ తప్పుడు ఎదొల్లారా. మీరు అందరూ చూస్తున్నాండి రా ఏమైపోతారో. కొన్ని గంటల్లో తేలుతుంది మీ 23 మీ భవిష్యత్తు తెలుస్తుంది, మీ బతుకులు తెలిస్తే లుచ్చా నా కొడుకులారా చూడండి, ఒక్కసారి చూడండి. ఎందుకంటే మనుషులు మనుషులుగా బతకం నేర్చుకోండి, ప్రశాంతంగా బతకాలి మనుషులు, జీవితం ప్రశాంతంగా ఉండాలి. ఈ యొక్క ఫ్యాక్షన్ రాజకీయాలు కాదు, రౌడీ రాజకీయాలు కాదు. ఇద్దరు దొంగ, చంద్రబాబు దొంగ, వాడొక రౌడీ, ఈయన ఒక ఫ్యాక్షన్, జగన్మోహన్ ఒక ఫ్యాక్షన్, ఇద్దరు దొంగలే. ఇద్దరు దొంగలు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దోచుకుంటుంటే అటువంటి ఎదవలకు సపోర్ట్ చేస్తారు మీరు?
నీతిగా న్యాయంగా ధర్మంగా నేను చేస్తాను, అవినీతి లేని ఆంధ్రప్రదేశ్ రాజకీయం చేస్తాను, పొలిటికల్ అకౌంటబిలిటీ కావాలి నాకు అని పవన్ కళ్యాణ్ మొత్తుకున్నారు. నేను బాధ్యుని, సిన్సియర్గా నేను బాధ్యుని, పనికిమని ఎదాలని ఎవరిని పార్టీలు చేర్చుకోలేదు. నీతి నిజాయితీ గల ఆఫీసులను చేర్చుకున్నాడు. ఐఏఎస్ ఐపీఎస్ ఐపీఎస్ వచ్చి చేరారు, వాళ్ళు నిజాయితీగా పనిచేస్తున్నారు. మీరేమో అది పనికిమని లేదు, రోజుకు ఒక పార్టీ మరి ఎదవలు మీరు చేర్చుకొని, ఇవాళ పొద్దు ఎప్పుడు ఏ రోజు ఎవడు ఏ పార్టీ ఉంటుంది తెలియదు, అటువంటి ఎదవలను చేర్చుకుని వాళ్ళతో గెలుపు అనుకుంటున్నారు మీరు. ఇప్పటికైనా ప్రజలారా, ఇక ఆఖరి నిమిషం జరుగుతుంది, ఎలక్షన్ జరుగుతున్నాయి, ఇప్పటికైనా ఈ వీడియో చేరి కొంతమందికైనా చేరి మీరు నిజాయితీకి ఇప్పటికైనా నియమ నిబద్ధతలతో చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఓటేయండి, పవన్ కళ్యాణ్ గెలిపించండి. నేను చెప్తున్నాను, ఆయన తప్ప అవినీతి లేని రాజ్యం కానీ ఇటు గోండాయి రాజ్యం కానీ ఫ్యాక్షన్ రాజకీయం లేకుండా చేస్తాడు. హాయిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుందండి, ఆ యొక్క ప్రశాంతంగా ఉండేట్టు సహకరించండి. ఇప్పటికే తెలుసుకోండి, మీరు వైసీపీకి వేసే ఓటు ప్రతి ఓటు బీజేపీకి వేసినట్టే. బీజేపీ వాళ్ళు ఎంత మోసం చేశారు మన రాష్ట్రానికి ఒకసారి గ్రహించండి సోదరులారా, సోదరిమణులారా. బీజేపీ మనకి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసింది. చంద్రబాబు నాయుడు 4 సంవత్సరాల వెంటకాగి ప్రత్యేక ప్యాకేజీ ముద్దని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని ఎగతాళి చేశాడు. నువ్వేంటి పవన్ కళ్యాణ్ మాట్లాడతావు అన్నాడు. తెలుగుదేశం నాయకులు మాట్లాడారు, బీజేపీ నాయకులు మాట్లాడారు. ఇప్పుడు యూటర్న్ తీసుకుని వాళ్ళు పొరపాటును కూడా మీరు అనుకుంటున్నారు, నీతి పొందుతుండండి. చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత బీజేపీకి సపోర్ట్ చేస్తాడు, అది తెలుసుకోండి మీరు. చంద్రబాబు నాయుడు నీతి లేనివాడు. ఎందుకంటే మీకు చెప్తున్నాను, ఈ చంద్రబాబు నాయుడు ఆ కేసీఆర్ ఇద్దరు దొంగలు. ఎందుకంటే కేసీఆర్ ఒకసారి ఎన్నికలు జరిగినాయి, ఇలా పోలింగ్ అయిందో లేదో అప్పుడుదా కాంగ్రెస్తో పొత్తున్న కేసీఆర్ టక్కు వెళ్ళిపోయి బీజేపీకి సపోర్ట్ చేశాడు. ఇంకా రిజల్ట్స్ కూడా రాలేదండి అటువంటి వెదవలలో. కనుక ప్రజలారు ఇప్పటికైనా తెలుసుకోండి, ఈ లాస్ట్ 2-3 అవర్స్లో సోదరులారా, మీ అందరినీ కోరుకునేది ఒకటే అండి, ఇప్పటికైనా ఈ లాస్ట్ మీట్లైనా మీ యొక్క పవిత్రమైన ఓటుని పవన్ కళ్యాణ్ వేసి ఈ ఫ్యాక్షన్ రాజకీయం లేకుండా, ఈ రౌడీ రాజకీయం లేకుండా ఇప్పటికైనా తెలుసుకోండి. లాస్ట్ మీట్లో కొంత పర్సెంటేజ్, ఒక 5-6% పడిన పవన్ కళ్యాణ్ గారికి అఖండ విజయం సాధిస్తాడండి. దయచేసి నేను చెప్పేది గ్రహించండి సోదరులారా. మీ అందరికీ నా యొక్క విన్నపము, అభ్యర్థన, నా ప్రార్థన అది. ఎందుకంటే గెలుస్తాడు పవన్ కళ్యాణ్ గారు, కాకపోతే ఇంకొంచెం ఇంకా మెజారిటీ గెలిచాడనుకోండి, ఈ యొక్క పొత్తులు లేకుండా ఆయన డైరెక్ట్గా ముఖ్యమంత్రి అవుతాడండి. అదే నా కోరిక. దయచేసి సోదరులారా, ఇప్పటికైనా మారండి, మంచి గ్రహించండి. నీతి లేని పాలన ఇస్తాన్నాడు సార్ పవన్ కళ్యాణ్ గారు. ఇంకా కొంచెం నీతి, కొంచెం అవినీతి అని ఈ పోస్టులు పెట్టుకుంటూ పాపాత్ముల్లాగా పుణ్య ఒక బతకమాకండి. దయచేసి ధైర్యంగా బతకండి, నికార్స్గా బతకండి, నిజాయితీగా బతకండి. మీ అందరికీ ఆ ఏడుకొండ వెంకటేశ్వర ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై జనసేన. Subscribe to our channel and press the bell icon for the latest updates.